హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూన్ నెలకు నెల పూర్తిగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది. సింహరాశి వారికి 9 గ్రహాలు ద్వాదశి రాశుల్లో సంచారం చేస్తుంటాయి. ఏ రాశిలో నుండి ఏ రాశిలో వరకు, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు కూడా ఆ గ్రహాలు సంచారం చేస్తాయి. సంచారం చేసే దాని వలన ఆ గ్రహాల యొక్క ఫలితాలు సింహరాశి వారికి జూన్ నెల పూర్తిగా ఎలా ఉంటుంది అని చూస్తే, ప్రారంభంలో చాలా వరకు మంచి ఫలితాలను పొందుతారు సింహరాశి వారు. 14 తేదీ వరకు మీరు అనుకునింది జయించగలరు. చాలా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చినా కానీ మెట్టి ముందరికి వెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు భాగ్య ప్రయత్నాలు మంచిగా జరుగుతాయి. 4-5 రకముల ప్రతిఫలాలను పొందేస్తారన్నమాట భాగ్య ప్రయత్నాలు. 14 తర్వాత కాస్త వృత్తిలో స్థిరపడతారు. జాబ్లో అభివృద్ధి చేసుకునేటువంటిది, ఆదాయం పొందేటువంటిది అవకాశం మంచిగా లభిస్తుంది. ఆదాయాలు అమితంగా పొందేటువంటిగా వృత్తిని ఇంకా ఆదాయాలు ఇవన్నీ కూడా మంచిదిగా జరుగుతుంది. ఇంకా డబ్బుల విచారణలు కాస్త ఒత్తిడిలు, టెన్షన్లు, ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ మీకు బుధుడు క్రమస్థానంలో 14 తేదీ వరకు ఉండడం వల్ల వృత్తి వల్ల, వ్యవహారం వల్ల సక్సెస్ అవుతాయి. ఆ ఒక వృత్తి వ్యవహారాలు సక్సెస్ అవడం వల్ల ఆదాయం 14 తర్వాత వస్తాయి. మీరు చేసిన పనులు పాటల వల్ల 14 వరకు రిజల్ట్ వస్తాయి. దాని యొక్క ఫలభోగం అని పొందగలిగేటువంటిది 14 తర్వాత జూన్లో. ఆ ఒక యోగం చాలా మంచిగా ఉంటుంది. ప్రయత్న కార్యాలు అయితే పెద్ద ప్రయత్నాలు, చాలా డబ్బులు ఖర్చు అయ్యేటటువంటిది, పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు విశేషంగా చేయబోతారు. ఆ ఒక విచారంలో వర్క్ కోసం చేస్తారు. తర్వాత ఆ ఒక్క ప్రతిఫలాలు 12 వరకు మంచిగా పెట్టుబడులు చేయడం జరుగుతుంది. ఆ పెట్టుబడులు చేయడం వల్ల ఆదాయాలు కూడా రెట్టింపు వస్తాయన్నమాట. ఒక 3-4 రకాల ఆదాయాల్ని డబ్బు మూలకంగా పొందేటటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది మీది. ఇంకా ఇంటి పట్ల మీకు చాలా వరకు భాగ్య ప్రయత్నాలు జరుగుతుంది. జూన్ 1కంతా మీరు ఇంటి పట్ల పొందేటువంటి ప్రతిఫలాలు, మిదాయాలు కానీ, అన్నతమందులతో కానీ చేసేటటువంటి ఒక ప్రయత్నాలు మీకు భాగ్యంగా మారుతాయి. అంటే మీకు మీ పరంగా సక్సెస్ అయ్యేటటువంటి సమయం అయి ఉంటుంది జూన్ 1 నుండి. ఇంకా విద్యార్థులకైతే చాలా వరకు అభివృద్ధిదాయకమైనటువంటి ప్రతిఫలాలు, ఏ ఒక్క ఇబ్బందులు ఉండవు, మంచి బలంతో కూడి ఉంటుంది. మంచి స్కూలు, కాలేజీలు దొరకడం మీకు ఖచ్చితంగా జరుగుతుంది విద్యార్థులకైతే. సో ప్రెగ్నెన్సీలో ఉండేటటువంటి స్త్రీలకు మంచి పిల్లలు పుట్టేటటువంటి కాలం ఈ యొక్క జూన్ నెలలో పుట్టేటటువంటి బిడ్డలకు. ఇంకా సుఖ ప్రయత్న విచారాలు వస్తే, పెళ్ళి దాంపత్య స్థానం విచారాలు వస్తే చాలా మంచిగా ఉంటుంది. వివాహం చేసుకోబోయేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా శని పరిహారం చేసుకోండి, శని దర్శనం చేయండి, నువ్వులొత్తులు వెలిగించి అక్కడ శని దర్శనం చేయండి. ఖచ్చితంగా పెళ్లి విచారంలో అడ్డంకులన్నీ తొలగిపోయి శుభంగా పెళ్ళి అవుతుంది. ఇంకా ఆరోగ్య విచారం అయితే కాస్త తలపు నొప్పి, తలబరువు, బాడీ అంతా కూడా అలర్జీగా ఉండడం, బాడీ ఇంబ్యాలెన్స్ ఉండడం, కొంచెం దృష్టి దోషం రావడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎఫెక్ట్స్ అంతా కూడా జరగడం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాహుగ్రహ శాంతి చేసుకోండి. సో అమావాస్య రోజు 4 అమావాస్యలకు కుష్మాండ దీపంలో 3 రకముల నూనె వేసి, సో అమావాస్యలకు మీరు వెలిగిస్తే కనుక ఈ ఒక్క ఇబ్బంది సమస్యల్ని ఆరోగ్యం విచారంలో తొలగించుకోవచ్చు. ఇంకా భాగ్యం జూన్ 1కంతా కూడా మీరు పట్టుబట్టి సాధించేటటువంటి భాగ్యాలు చేయి వేస్తారు, సాధించగలుగుతారు, అవి అనుకూలిస్తాయి కూడా. వృత్తిలో అయితే 3-4 రకములైనటువంటి పనులు, పాటలు, అవకాశాలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి. అదే మాదిరి ఆదాయాలు కూడా 2-3 రకముల ఆదాయాలు వస్తాయి. ప్రారంభం 12-14 వరకు వృత్తి అభివృద్ధి, 12-14 తర్వాతన ఆదాయంలో అభివృద్ధులు, ఇవి రెండు కూడా సక్రంగా జరుగుతాయి సింహరాశి వారికి. కాబట్టి మొత్తానికి చాలా మంచిగా ఉండేటటువంటి నెల ఈ మాసం పూర్తి.
కాకపోతే ఆరోగ్యం గురించి కొంచెం గమనించండి. అకస్మాత్తుగా పడి తగిలించుకోవడం, బోన్స్ పెట్టవడం, నర్వ్స్కి సంబంధించిన సమస్యలు, బ్యాక్ పెయిన్ రావడం, తల కీటలు పడడం, ఇవన్నీ కూడా జరిగే సాధ్యతలు ఉంటాయి. కాస్త థ్రోట్ రిలేటెడ్ సమస్యలు, ఈఎన్టీ రిలేటెడ్ సమస్యలు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి రాహుకేతుల యొక్క పరిహారాలు చేసుకుంటే ఇవన్నీ కూడా సరిపోతాయి. కాబట్టి మీ అందరికీ కూడా శుభం కోరుతూ నమస్కారం.